నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరన్నమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నమస్తే నాన్న. 1/10/19. ఓకే నాన్న, చాలామంది అడుగుతున్నారు అంటే కమింగ్ మంత్స్లో అన్న మా లైఫ్ బాగుంటుందా. పర్టికులర్గా 1 సిరీస్, 1 అంటే సూర్యుడు దీవెనలో ఉన్న సిరీస్, 1న పుట్టిన, 10న పుట్టిన, 19 పుట్టిన, 28న పుట్టిన, దే ఆర్ 1 సిరీస్. అంటే 1 అంటే సింగిల్ నెంబర్ 1 సూర్యుడు. 1+0=1. 19 అన్న 1+9=1. 2+8 again 1. సో ఈ 1 సిరీస్ వాళ్ళు సూర్య ప్రభావం వల్ల వీళ్ళు ఎప్పుడు 1గా ఉంటారు. 10 మంది వెనకడుగేసినా ముందుకు వేసేవాడే లీడర్. ఈ 1 వాళ్ళు, 1 సిరీస్ వాళ్ళు లీడర్స్గా ఉంటారు. ఆగస్ట్ అంటే కూడా సూర్యుడే, ఆగస్ట్కి అధిపతి సూర్యుడు. సో ఈ 1, 10, 19, 28 వాళ్ళకి ఆగస్ట్లో చాలా మంచి లిఫ్ట్ ఉంటుంది. సో యూజువల్గా ఈ 1 సిరీస్ వాళ్ళు ఇండిపెండెంట్ పీపుల్, 10% జాబ్స్ చేస్తే 90% వ్యాపారం చేసేవాళ్ళు. వీళ్ళు ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడరు, ఇండిపెండెంట్గా ఉండాలి, సొంతంగా సంపాదించడం. వీళ్ళకి మనీ అర్నింగ్ అనేది హయ్యెస్ట్ లెవెల్లో ఉండాలి. మీరు చూడండి, 1లో పుట్టిన సిరీస్లో ముఖేష్ అంబానీ 1 బిజినెస్ మ్యాన్, బిల్ గేట్స్ 28, ఆయన 1 బిజినెస్ మ్యాన్, రతన్ టాటా 28, ధీరుభాయ్ అంబానీ 28 డిసెంబర్ వాళ్ళు. సో వ్యాపార సామ్రాజ్యాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు 1 సిరీస్ వాళ్ళు. దీంట్లో కొంతమంది హీరోలు ఉన్నారు, బాలకృష్ణ గారు 10, రాజమౌళి గారు 10 డైరెక్టర్ ఉన్నారు. అంటే వీళ్ళంతా సొంతంగా, వీళ్ళు ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడరు, ఇండిపెండెంట్గా ఉండాలి. కథ నచ్చితేనే బాలకృష్ణ గారు చేస్తారు, కథ నచ్చితేనే రాజమౌళి గారు చేస్తారు. సో ఒకరి కింద ఉండరు వీళ్ళు. సెల్ఫ్, దిల్ బి సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ దిల్ బి క్రియేటింగ్ జాబ్స్. సో వీళ్ళు బాగా భూములు సంపాదిస్తారు, పేరు సంపాదిస్తారు, ఆస్తులు సంపాదిస్తారు. అండ్ 2024లో వీళ్ళు ఆల్రెడీ ఈ 7 మంత్స్గా మంచి గ్రోత్ చూశారు. ఆగస్ట్లో టర్నింగ్ పాయింట్ ఉండబోతుంది, మంచి గ్రోత్, మంచి సక్సెస్. వీళ్ళకి డబుల్ బొనాన్జో ఆగస్ట్ మంత్ అంతా, 1-31 డేస్ చాలా బాగుండబోతూ ఉంది. అండ్ సెప్టెంబర్ మంత్ కూడా ఈ హైక్, ఆగస్ట్లో ఉన్నంత హైక్ లేకపోయినా యావరేజ్గానే ఉంటుంది. అక్టోబర్లో కొంచెం స్లో అవుతుంది, గ్రాఫ్ డౌన్ అవుతుంది. మళ్ళీ అగైన్ నవంబర్, డిసెంబర్, మళ్ళీ జనవరి అంటే 1 సిరీస్కి అనుకూలమైన. సో 2025లో కూడా వీళ్ళకి తిరుగు లేకుండా కాలు పెడతారు. సో 1 సిరీస్కి ఆగస్టుని చెప్పాలంటే ఈ 5 మంత్స్లో 4 మంత్స్ తిరుగు లేదు. ఒక్క నెల జాగ్రత్తగా ఉండి లాంగ్ జర్నీస్, ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్, అగ్రిమెంట్స్ ఆ అక్టోబర్ నెలలో చేసుకోకుండా ఉంటే 1 సిరీస్ వాళ్ళకి తిరుగు లేదు. సో 1 సిరీస్ వాళ్ళకి జాగ్రత్త ఏమంటే 6/15/24 వాళ్ళతో వ్యాపారం చేయకూడదు, 8/7/20/26 వాళ్ళతో రిలేషన్ ఆర్ బిజినెస్ పార్ట్నర్షిప్స్ చేయకూడదు, ఆ బ్రేకప్స్ అయిపోతాయి. వాళ్ళు మంచోళ్ళే, 1 మంచోడే, 8 మంచోడే, సూర్యుడు ఈయన శనీశ్వరుడు, తండ్రి కొడుకులే, ఇద్దరు మంచోళ్ళే, కానీ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళకి ఎట్లా అంటే ఏ నెంబర్ తోటి కనెక్ట్ అవ్వచ్చు, ఏ నెంబర్ తోటి కనెక్ట్ అవ్వకూడదు, అంటే అనుకూలంగా ఏముంటే ప్రతికూలంగా, ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. సో 1కి మెయిన్ లక్కీ నెంబర్ వచ్చేసి లెటర్ ఏ. లెటర్ ఏతో అంటే ఏ కూడా క్వాలిటీ 1 క్వాలిటీనే, 1 సిరీస్ అన్న 1 రెండు ఒకే లక్కింగ్ చేస్తాయి. ఇద్దరు టైంకి లేస్తారు, టైంకి వర్క్ వెళ్తారు కాబట్టి 1 సిరీస్ వాళ్ళు లెటర్ ఏతో మ్యాచ్ పెట్టుకుంటే. నెక్స్ట్ వచ్చి జే అంటే మొకటం లేని మహారాణి, జే కూడా 1. సూర్యుడు దీవెనలో లెటర్స్ 4 లెటర్స్, ఏ జే వైఎస్, ఈ 4 లెటర్స్ కూడా టాప్ ప్రయారిటీ ఫార్ 1 సిరీస్. సో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేసిన, మ్యారేజ్ చేసుకున్న, బిజినెస్ పార్ట్నర్షిప్ కావాలన్న ఈ ఏ జే వైఎస్తో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళు అవాయిడ్ చేయాల్సినది బి వద్దు, బి అంటే 2 చంద్రుడు, 1 అంటే సూర్యుడు.
ఈయన ఉంటే ఈయన ఉండడు, ఈయన రాత్రి వస్తాడు, ఈయన పొగలు వస్తాడు. బి అంటే చంద్రుడు నైట్, వన్ మార్నింగ్. సో ఈ రిలేషన్స్ ఎలా ఉంటాయంటే, ఈయన ఉంటే ఈయన ఆఫీస్లో ఉండడు, ఆయన ఉంటే ఈయన ఉండడు, మాట్లాడుకోలేరు, డిస్కషన్స్ చేయవు, ఆ వర్క్ ముందుకు వెళ్ళదు. సో బి లేదు, కే లేదు, ఆర్ లేదు, అవాయిడ్. నెక్స్ట్ లెటర్స్ వచ్చి సి లెటర్, ఎల్ లెటర్ చాలా బాగుంటుంది వన్ సిరీస్ వాళ్ళకి. సో వన్ సిరీస్ వాళ్ళకి ఎమ్ము అండ్ డి వద్దు, ఎందుకంటే ఇవి రాహు ఎఫెక్టివ్ ఎమ్ అండ్ డి. సో పనులు స్లో, ఈ వన్ వర్డ్ స్పీడ్ ఎక్కువ, ఈ ఫోర్ ఎమ్ అండ్ డి స్లో తక్కువ. సో వీళ్ళు డిలే చేసేస్తారు. వాళ్ళు పర్ఫెక్షనిస్టులు ఎమ్ అండ్ డి వాళ్ళు, చెక్ ఇన్అట్ చేస్తారు. కాకపోతే వీళ్ళకి వన్ మంత్లో అవ్వాలంటే వీళ్ళు వన్ ఇయర్ పడుతుంది వర్క్. సో ఆ రిలేషన్స్ బాగుండవు. తర్వాత లెటర్ ఎన్, లెటర్ ఈ, లెటర్ హెచ్ చాలా బాగుంటుంది వన్ సిరీస్ వాళ్ళకి. లెటర్ వన్ సిరీస్కి కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సింది లెటర్ యు, లెటర్ వి, లెటర్ డబ్ల్యూ అండ్ లెటర్ పి. సో వి అంటే వి అన్నా యు అన్నా డబ్ల్యూ అన్నా వాల్యూ 6. వన్ అంటే సూర్యుడు, 6 అంటే శుక్రుడు, సూర్యుడికి శుక్రుడికి పడదు. సో ఈ లెటర్స్ అవాయిడ్ చేస్తే మిగతా లెటర్స్ అన్నీ న్యూట్రల్. నేను చెప్పిన లెటర్స్ ఏజేవైఎస్ పర్ఫెక్ట్ మ్యాచ్. యువిడబ్ల్యూ అండ్ పి కంప్లీట్ అవాయిడ్ చేయాలి. రిలేషన్స్ కానీ, మ్యారేజెస్ కానీ, బిజినెస్ పార్ట్నర్షిప్స్ కానీ, వాళ్ళు ఎంత మంచోళ్ళైనా సరే, ఇండివిజువల్గా వీళ్ళు మంచోళ్ళే, వీళ్ళు మంచోళ్ళే, ఈ కాంబినేషన్ బాగుండదు. సో అవాయిడ్ చేసుకుంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదా. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్వం టైప్ పైనుంచి పడిపోవడం. 18 ఇస్ ఎ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13 డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుం వరకు కత్తులు దూపితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1-6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6-3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8 6 double 8 0 6 double 8 double 7 double 7 double 9 double 6 0 0 0 3 1 7 double 9 double 6 triple 0 3 1 7 9 1 double 3 7 8 9 1 double 9 9 1 double 3 7 8 9 1 double 9. నా వాట్సాప్ నంబర్ 9 1 2 1 6 8 double 5 1 3. దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9 1 2 1 6 8 double 5 1 3. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హరస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 మంత్ లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని. నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానా తీసుకున్నాం, పలంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.
సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా, సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా, సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.